ప్రశాంత్ అంటే అమర్కే అనుకున్న మీకు ఇష్టం లేదని తెలిసింది. ఎందుకు అతను తక్కువ అనినా ఆర్ ఇంకేమైనా రీజన్ ఉందా అంటే, అసలు ప్రశాంత్ గారిని నేను చాలా తక్కువ అంచనా వేయట్లేదండి, చాలా ఎక్కువ అంచనా వేశాను నేను. ఆయనను తక్కువగా నేను ఎక్కడ చూడట్లేదు. మీరే ఇంకా రైతు బిడ్డ అంటున్నారే గాని హీఈస్ నాట్, హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆబ్వియస్లీ. హీఈస్ నాట్ అంటే ఏదో చులకనగా చూసే లాంటి పర్సన్ అయితే కాదు ప్రశాంత్ గారు. కానీ అక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్స్ చూసి నేను మాట్లాడుతున్నాను అంతే. క్యాప్టెన్సీలో ప్రశాంత్ సపోర్ట్ చేశారు తేజు, అది మర్చిపోకు తేజు. ఎప్పుడు సపోర్ట్ చేశారు, ఎక్కడ సపోర్ట్ చేశారండి చెప్పండి. దానికే కదా అమర్ చాలా బాధపడ్డాడు అర్జున్ చెప్పిన తర్వాత, అంటే సెకండ్ రౌండ్ లో వెళ్ళమన్నా నాదే పోయింది ఎందుకు పోవాలి అని చెప్పి. అంత గనక నిజంగా స్టాండ్ తీసుకొని అమర్ని క్యాప్టెన్ చేయాలనుకుంటే అక్కడ ఏదైతే బ్రిస్ టాస్క్ ఉందో అక్కడే గట్టిగా అవతల వాళ్ళది కొట్టేసి అమర్ని క్యాప్టెన్ చేసేవాళ్ళు. ఆ కెపబిలిటీ ప్రియా ఏంటి ప్రశాంత్ గారికి ఉంది, కానీ హీ డింట్ డూ దాట్. హీ ప్లేడ్ ఎ సేఫ్ గేమ్ దేర్. ఇన్ని రోజులు మాట్లాడలేదండి, సైలెంట్ ఉన్నామని చెప్పి తొక్కేయడానికి వస్తే ఇంకా మాట్లాడక తప్పట్లేదు, కాబట్టే మాట్లాడుతున్నాను. ఫస్ట్ నుంచి అమర్ ప్రశాంత్ ని టార్గెట్ చేశారని అంటున్నారు. స్టార్టింగ్ లో మేబీ గొడవలు ఉండొచ్చు, నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా అమర్ గారిని ప్రశాంత్ గారి అదే అన్నారు నా దగ్గర. స్టార్టింగ్ లో అంటే పడేది కాదు, తర్వాత తర్వాత తెలుసుకున్నాను బాగున్నామని చెప్పి నన్ను నాకు పరిచయం కూడా చేసి బాగా మాట్లాడారు. సో ఫస్ట్ నుంచి పెట్టుకుని ఉంటే మధ్యలో అంత మంచిగా ఉండేది కాదు. అండ్ మొన్న నామినేషన్స్ టైంలో కూడా నేను రానే అంటాను. ఎందుకని అంటున్నాడు అంటే తమ్ముడులా తీసేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు గేమ్ కోసం నేను నువ్వు తమ్ముడు కాదు అని నేను చెప్పలేను అనే ఒక సెన్స్తోనే అమర్ మాట్లాడుతున్నాడు అంతే తప్ప. ఏంటి మేబీ ప్రశాంత్ గారు గేమ్ కోసం నువ్వు అన్న కాదు నన్ను రా నాకు అది ఇది ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేయొచ్చేమో, కానీ అమర్ అలా ఒక గేమ్ కోసము ఒక రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకునే మనిషి అయితే అమర్ కాదు. అందుకోసమే నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా తమ్ముడివి అని ఇప్పటికీ కూడా అంటున్నాడు. సో ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. ఈ అలిగేషన్స్ పెట్టి మీరు ఇలా టార్గెట్ చేసి ఇంతలా ప్రెషర్ పెడుతుంటే మాకు ఎక్కడో ఒక చోట బాధ కలుగుతుంది, కాబట్టి ఆ బాధతోనే ఉన్నదంతా నేను మాట్లాడాను అంతే తప్ప ఇంకేం లేదు. అమర్దీప్ ని బాగా చులకనగా మాట్లాడుతున్నారు, ప్రతిదాన్ని అమర్నే తప్పుగా అంటున్నారు. డెఫినెట్లీ అమర్ నీడ్స్ యూనో ఒక నా వాళ్ళు అనే వాళ్ళు పక్కన ఉండాలి అనేది డెఫినెట్ గా ఇప్పుడు అమర్ కి హీ నీడ్స్ ఇట్, బికాస్ నో వన్ ఇస్ దేర్ ఫర్ అమర్ దేర్. ఒకరికొకరికి అక్కడ బానే ఉన్నారు అందరు, అమర్ కి మాత్రం ఎవరు లేరు. సో ఇంకొక 1 వీక్ నేనైతే లిటరల్ గా వెయిట్ చేస్తున్నాను. నీ అసలు మీరు పెట్టేవన్నీ నాకు ఫరక్ పడదండి. ఇంకా నాకైతే నేను నా లైఫ్ మేము ఎంత బాగుంటామో అదే చూసుకుంటాము. ఇంకా అమర్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చెప్పి ఇంకా మా లైఫ్ మేము చూసుకోవాలనుకుంటున్నాము. కానీ నిజం చెప్పాలంటే ఈ ఫేజ్ వల్ల ఒకటి నాకైనా సరే అమర్కైనా సరే ఒక పెద్ద లెసన్ అనుకోవచ్చు. నేను మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది తెలుసుకోవడానికి. సో నాకంటే అమర్ కి చాలా పెద్ద లెసన్ అని అనుకోవచ్చు. సో దీని తర్వాత మేబీ ఫ్యూచర్ లో మేము దీన్ని అలవాటు చేసుకుంటే మా లైఫ్ బాగుంటుంది అండ్ కొన్ని కొన్ని విలువలు తెలిసొచ్చినాయి.